హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అండి. ప్రెజెంట్ ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ కి ఎంత రేటు తీసుకుంటున్నారు, అలాగే వర్క్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇది మనకి ఎంత కాలం పనిచేస్తాయి, పిల్లర్ గుంటల కోసం లోత్ అనేది ఎంత తీస్తారు, ఎన్ని అడుగులకు ఒక పిల్లర్ వేస్తారు, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రజెంట్ రేట్లు అయితే పెరుగున్నాయి, అందుకనే ఈ వీడియో ద్వారా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ సైజెస్ అనేవి చూద్దామండి. ఇవి వచ్చేసి మనకి 8 అడుగుల హైట్ అలాగే 10 అడుగుల హైట్, 12 అడుగుల హైట్ లో కూడా మనకి రావటం జరుగుతుంది అనమాట. హైట్ అంటే ఇవి వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్స్ కాదండి, కాంపౌండ్ వాల్స్ వేసే పిల్లర్స్ ఏవైతే ఉంటాయో ఈ పిల్లర్ యొక్క సైజెస్ అనేవి 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగుల దాకా అయితే ఉంటాయి అనమాట. 12 అడుగులు అనేవి మనకి ముందుగా అయితే చేసి పెట్టరండి, మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చినట్లయితే అప్పుడు ఈ 12 అడుగులు అనేవి మీకు చేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సైజెస్ అనేవి ఉంటాయండి. ఇక మనకి వాల్స్ అనేవి అన్ని కూడా మనకి ఒకే విధంగా ఒకే సైజులో అయితే మనకి రావటం జరుగుతుంది అనమాట. మనకి పిల్లర్ సైజెసే మారుతాయి, వాల్స్ అన్ని ఒకే సైజులో అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు వీటి రేట్లు మనకి ఏ విధంగా తీసుకుంటున్నారంటే మనకి 3 రకాలుగా అయితే వీటి రేట్లు అనేవి తీసుకోవడం జరుగుతుందండి. ఒక రేటు వచ్చేసి మనకి 90 రూపాయలు అంటే స్క్వేర్ ఫీట్ లెక్క అనమాట, 90 రూపాయల నుంచి 110 రూపాయల దాకా ఒక రకానికి అయితే తీసుకుంటారండి. అలాగే 120 రూపాయల నుంచి 130 రూపాయల దాకా మరొక రకానికి అయితే తీసుకుంటారు. అలాగే 150 రూపాయల నుంచి 120 రూపాయల దాకా మరొక రకానికి అయితే ప్రెజెంట్ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదంతా మనకి SFT కాస్ట్ అనమాట. ఇందులో మీకు పొడవు ఏదైతే ఉందో పొడవు వెడల్పును బట్టి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు హైట్ ఎక్కువ పెట్టుకున్నట్లయితే మీకు ఎక్కువ ఏరియా అనేది వస్తుంది కాబట్టి అక్కడ రేట్ అనేది పెరుగుతుంది. నార్మల్ గా తగ్గించి పెట్టుకుంటే, నార్మల్ గా ఉండే వాల్స్ కన్నా కూడా ఇంకొంచెం తగ్గించి పెట్టుకుంటే మీకు రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఏదైనా సరే మీ ఏరియా ఎంత ఉందో దాన్ని బట్టే మీకు ఇక్కడ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఈ 3 రేట్లలో మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ప్రెజెంట్ మనం కొంచెం గట్టిగా మాట్లాడుకున్నట్లయితే, తెలిసిన వాళ్ళు వాళ్ళని వెళ్ళి పట్టుకుని మాట్లాడుకున్నట్లయితే ఒక 10 రూపాయలు అటు ఇటుగా మనకి తీసుకోవచ్చు అనమాట ఈ రేట్లతోటి పోల్చుకున్నట్లయితే. ఇక మనకి ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే, మనకి మీకు సపోజ్ ఒక 100 అడుగుల పొడవు ఉండే కాంపౌండ్ వాల్ కట్టించుకోవాలి అనుకున్నట్లయితే దాని హైట్ వచ్చి 6 అడుగులు హైట్ పెట్టించుకొని 100 అడుగులు పొడవు ఉండే గోడని మీరు కట్టించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, వినండి. 100 అడుగులు పొడవు అలాగే 6 అడుగులు హైట్ కాబట్టి మనకి మొత్తం కలుపుకుంటే 100 x 6 వేసినట్లయితే మీకు 600 అడుగుల దాకా అయితే మీకు రావడం జరుగుతుందండి. అంటే 600 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మీకు వస్తుంది అనమాట. అప్పుడు మనకు వచ్చేసి 600 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 90 రూపాయల కాడికి మీరు స్టార్టింగ్ ప్రైజ్ తీసుకున్నట్లయితే 54,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుందండి. అలాగే మనకి ఇదే 600 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 100 రూపాయల కాడికి చూసుకున్నట్లయితే మీకు 60,000 రూపాయలు అవుతుంది. అదే 110 రూపాయల కాడికి చూసుకున్నట్లయితే 66,000 రూపాయలు అవుతుంది. అదే 120 రూపాయల దాకా మీరు చూసుకున్నట్లయితే 72,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. 150 రూపాయల రకమే మీరు చేయించుకున్నట్లయితే సుమారుగా 90,000 రూపాయలు అనేది మీకు బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. ఇదే 100 అడుగుల గోడకు అనమాట కాంపౌండ్, రెడీమేడ్ కాంపౌండ్ వాళ్ళకి కాస్ట్ అనేది ఈ విధంగా వేరియేషన్ అనేది మనకి అవుతూ ఉంటుంది అనమాట మీరు పెట్టుకునే కాస్ట్ ని బట్టి. అలాగే ఇవి ఎంతకాలం వస్తాయి అంటే మాత్రం సుమారుగా మనకి ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు స్టాండర్డ్ గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ప్రెజెంట్ ఇక్కడ మా ఏరియా చుట్టుపక్కల చేసిన వాటిల్లో కొన్ని అయితే మేము చూస్తున్నాం, దాదాపు ఒక 5 సంవత్సరాలుగా వీటిని అయితే చూస్తున్నామండి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొన్ని అయితే ఇదే విధంగా ఉండటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ప్రకృతి విపత్తులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, అలాంటి పొజిషన్లు ఏంటంటే కొన్ని పడిపోయినవి కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఎవరు కదిలీయకుండా అలా వదిలేసినట్లయితే ఈ వాల్స్ ని మనకి స్టాండర్డ్ గా ఒక 5 నుంచి 10 సంవత్సరాల దాకా మనకి గట్టిగా నిలబడి ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ కాలం ఏముండొచ్చండి. ఇక ఈ వర్క్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మనకి ఈ వర్క్ అనేది ప్రతి 6 అడుగులకి ఒక పిల్లర్ అనేది వేయడం జరుగుతుందండి. ఈ పిల్లర్ లోతు వచ్చేసి మనకి సుమారుగా 2 అడుగులు అనేది మనకి లోతు అనేది వేస్తారనమాట. భూమిలోకి 2 అడుగులు వేస్తారు, పైకి వచ్చేసి ఒక 6 అడుగులు ఉండేటట్లు మనకి ఇస్తారు. ఇది 8 అడుగులు పిల్లర్స్ ని ఇక్కడ వేస్తారు అనమాట. లేదు మేము ఇంకొంచెం లోతే వేయించుకుంటాం, 4 అడుగులు లోతు వేయాలి అన్నా కూడా మనకి 12 అడుగులు ఈ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి వేస్తారు. కాకపోతే మీకు అక్కడ రేట్ అనేది పెరగటం జరుగుతుంది అనమాట ఆ వార. ఓకేనా, మనకి సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక 6 అడుగులు హైట్ ఉండే కాంపౌండ్ వాలే కావాలి అనుకోండి,
దానికి వర్క్ అనేది ఏ విధంగా చేస్తారంటే, భూమిలోకి 2 అడుగులు అనేది వేస్తారండి, పైకి వచ్చేసి 6 అడుగులు అనేది ఉంటుంది. అది ఈ పిల్లర్స్ అనేవి మనకి డైరెక్ట్ గా నేలలో వేయకుండా వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేసిన, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ టైప్ లో ఉండే బాక్స్ డిజైన్ లో ఉండే మనకి వీటిల్ని ఒక రెండింటిని ముందుగా ఈ పిల్లర్ గుంటల్లో అయితే ఫిక్స్ చేస్తారండి. ఫిక్స్ చేసి వాటి మధ్యలో మనకి పిల్లర్ అనేది పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత లెవెల్ చూసుకుంటారు, అలాగే తూకం చూసుకుంటారు. మనకి దారానికి ఉండే విధంగా మనకి పిల్లర్ అనేది ఫిక్స్ చేసి దానిలో కాంక్రీట్ అనేది నింపడం జరుగుతుంది. ఇదే విధంగా ముందుగా పిల్లర్స్ అన్ని కూడాను మనకి కన్స్ట్రక్షన్ అనేది చేస్తారండి ముందుగా భూమిలో. అలాగే ఈ భూమిలో మనకి పిల్లర్స్ అన్ని కూడా కలిపి ఉండే విధంగా సిమెంట్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ సిమెంట్ రాళ్లతో ఒక వరుస అనేది వేస్తారు. ఒక వరుస అనేది వేసిన తర్వాత దానిపైన మనకి ఏంటంటే వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్ అనేవి మనకి ఫిక్స్ చేసుకుంటూ వస్తారన్నమాట. ఈ వాల్స్ మీరు రకరకాల, ఇందులో మనకి 3-4 రకాలు అయితే ఉంటాయని డిజైన్లు అనేవి, అలాగే మనకి ఏరియాని బట్టి కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధమైన డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి మీ ఏరియాలో మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు తీసుకోండి. ఏ డిజైన్ తీసుకున్నా సరే ఆ డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఈ వాల్స్ ని ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ మనకి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ వాల్స్ యొక్క మందం వచ్చేసి మనకి 2 అంగుళాల మందం తోటి ఈ వాల్స్ అనేవి మనకి రావడం జరుగుతుందండి. ఇలా ఈ వాల్స్ అన్ని కూడా మనకి ఫిక్స్ చేసిన తర్వాత ఏవైనా చిన్న చిన్న గ్యాపులు అనేవి ఉన్నట్లయితే ఆ గ్యాప్లో మనకి సిమెంట్ తోటి వీళ్ళు పాయింటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇలా పాయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంకో డౌట్ అయితే రావచ్చండి. ఎందుకంటే మనకి ఈ కొలతలు అనేవి ఒకే విధంగా ఉండవు. మనకి ఒకవైపు నుంచి పెట్టుకుంటూ వెళ్ళారంటే చివరికి వెళ్ళేదానికి 3 అడుగులు రావచ్చు, లేదా 4 అడుగులు 5 అడుగులు ఆ విధంగా రావచ్చు. ఆ సైజులో మనకి వాల్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈ వాల్స్ మనకి 6 అడుగులు లెంత్లో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లర్స్ అనేవి 6 అడుగులు కోటేసి మనకి 2 అంగుళాలు లోపలికి ఉండే విధంగా పైనుంచి కూడా వీటి వాల్స్ ని మనకి ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి చివరికి వెళ్ళేదానికి మనకి 5 అడుగులు 6 అడుగులు ఉంటే మనకి ఫిక్స్ చేసుకోవచ్చు. 5 అడుగులు 4 అడుగులు 3 అడుగులు 2 అడుగులు ఈ విధంగా లాస్ట్కి వెళ్ళేదానికి కొరవలు పడతా ఉంటాయి అన్నమాట. అలా కొరవలు పడినప్పుడు ఎలా చేస్తారు అని మీకు ఇంకో డౌట్ అనేది రావచ్చండి. అలా కొరవలు పడినప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఫైనల్కి వచ్చిన తర్వాత గోడ అనేది కట్టడం జరుగుతుంది. అంటే మనకి కింద భూమిలో కలిపి ఉండేటట్లు సింగిల్ వరుస అనేది వేస్తారు కదా, ఆ సింగిల్ వరుస పైనుంచి కూడా మనకి గోడ ఏ హైట్ ఉంటుందో ఆ హైట్ వరకు నార్మల్ వాల్ అనేది మనకి ఏ విధంగా కడతారో అదే విధంగా ఈ వాల్ని మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ కింద ఒక వరుస వేస్తారు కదా, వరుస వేసినప్పుడు భూమిలో గుంట తీస్తారు కదా, ఈ గుంట తీసే మట్టి ఏదైతే ఉంటుందో ఈ మట్టినే మనకి అటువైపు ఇటువైపు ఎత్తుగా వేయడం జరుగుతుందండి. ఇన్కేస్ ఏదైనా మీకు వర్షాలు పడి ఈ కింద ఏదైనా షింక్ అనేది అయినా కూడా మీకు ఈ పిల్లర్స్ గ్రిప్ మీదే ఈ వాల్స్ అన్ని కూడా నిలబడి ఉంటాయి అన్నమాట. అదే మనకి నార్మల్గా కింద ఏదైనా కోసేసినప్పుడు వాల్స్ పడిపోతాయి అని మీకు డౌట్ అనేది రావచ్చు. అలా అయితే పడిపోవు, మనకి అవి తీసేసినా సరే పిల్లర్స్ గ్రిప్ మీద ఏంటంటే ఈ వాల్స్ అనేవి మనకి అంతే నిలబడి ఉంటాయి అన్నమాట. అలాగే ఇవి మనకి రీయూజ్డ్గా కూడా మనకి పనికి వస్తాయండి. అంటే మీరు ఒక సైట్లో వేసుకున్నారనుకోండి, మీ ఆ సైట్ అనేది అమ్మేశారు, అంటే వాల్తో కాకుండా విడిగా సైట్ అనేది అమ్మేశారు, అప్పుడు వాల్ అనేది మీ కిందే ఉంటుంది కాబట్టి దాన్ని వేరే వాళ్ళకైనా అమ్ముకోవచ్చు. లేకపోతే ఆ వాల్ని తీసుకువెళ్ళి మీరు ఇంకో చాట ఇంకో సైట్ అనేది తీసుకున్నట్లయితే ఆ సైట్లో మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి రీయూజ్గా కూడా మనకి ఈ కాంపౌండ్ వాల్స్ అనేవి మనకి యూజ్ అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ మనకి రేట్లు అనేవి ఒకే విధంగా ఉండవండి, ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి కాబట్టి అది కూడా గమనించుకోండి.